దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందనే సందేహానికి తెరపడింది. ఆ ఫేక్ వీడియోని మొదట పోస్ట్ చేసింది తెలంగాణ నుంచేనంటూ ప్రముఖ సోషల్ మీడియా ఎక్స్ ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా ఢిల్లీ పోలీసులు చర్చలు చేపట్టారు. మొదట పోస్ట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని భావిస్తున్నారు. ఈ విషయంలో ఎక్స్ నుంచి మరింత సమాచారం కోసం వేచి చూస్తున్నారు. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు మళ్లీ ఎక్స్ కి లేఖ రాశారు. ఖచ్చితంగా ఎవరి వచ్చింది, ఎక్స్ లో పోస్ట్ చేసిన తర్వాత ఎంతమంది వీక్షించారు, ఎవరెవరు షేర్ చేశారు, కమెంట్లు లైక్లు తదితర సమగ్ర వివరాలు ఇవ్వాలని కోరారు. దీంతో తెలంగాణలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందనే సందేహానికి తెరపడింది. ఆ ఫేక్ వీడియోని మొదట పోస్ట్ చేసింది తెలంగాణ నుంచేనంటూ ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఎక్స్ ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. మొదట పోస్ట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని భావిస్తున్నారు. ఈ విషయంలో ఎక్స్ నుంచి మరింత సమాచారం కోసం వేచి చూస్తున్నారు. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు మళ్ళీ ఎక్స్ కి లేఖ రాశారు. ఖచ్చితంగా ఎవరి ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది, ఎక్స్ లో పోస్ట్ చేసిన తర్వాత ఎంతమంది వీక్షించారు, ఎవరెవరు షేర్ చేశారు, కమెంట్లు లైక్లు తదితర సమగ్ర వివరాలు ఇవ్వాలని కోరారు. దీంతో తెలంగాణలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, తెలంగాణ నుంచే అమిత్ షా వీడియో మార్ఫింగ్ జరిగింది అనేది కూడా ఎక్స్ ట్విట్టర్ నుంచి ఈ నివేదిక ఢిల్లీ పోలీసులకు అందినట్టుగా సమాచారం అందుతుంది. ఈ అన్ని సోషల్ మీడియా ద్వారా మెటీరియల్ అంతా సేకరించినటువంటి పోలీసులు ఎక్కడి నుంచి ఈ వీడియో మార్ఫింగ్ జరిగింది, మొదట ఎవరు పోస్ట్ చేశారు, ఎవరి నుంచి ఎవరి చేతులకు మారి ఇది ఎక్కువగా షేర్ అయ్యింది అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో తమకు మినిట్ టు మినిట్ ఐపీ అడ్రస్ తో సహా ఆ వివరాలు కావాలంటూ కూడా ఎక్స్ ట్విట్టర్ నిర్వాహకులకు ఢిల్లీ పోలీసులు ఒక లేఖ రాయడము, ఆ లేఖ పైన ఎక్స్ నిన్న సాయంత్రం ఒక నివేదిక ఢిల్లీ పోలీసులకు అందజేసింది. ఆ నివేదికలో తెలంగాణ నుంచే అమిత్ షా వీడియో మార్ఫింగ్ జరిగింది, తెలంగాణ నుంచే ఈ వీడియో ఎక్కువగా షేర్ అయ్యాయి అంటూ కూడా ఈ వివరాలు కూడా ఢిల్లీ పోలీసులకు అందజేసినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ నుంచేనంటూ ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఎక్స్ ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఈ నివేదిక అందజేసినట్టుగా తెలుస్తుంది. ఈ నివేదిక ఆధారంగా ఢిల్లీ పోలీసులు మొదట ఎవరు పోస్ట్ చేశారో వారి పైన చర్యలు తీసుకునేటువంటి ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఇక్కడ స్టార్ట్ అయినటువంటి ఈ వీడియో ఎవరెవరు దీన్ని షేర్ చేశారు, ఎంతమంది షేర్ చేశారు, ఎవరెవరు లైక్ కొట్టారు, ట్విట్టర్ రీట్వీట్ చేశారు, అవన్నీ పూర్తి వివరాలు కావాలంటూ కూడా అన్ని వివరాలతో సహా నివేదిక అందజేయండి అంటూ కూడా ఢిల్లీ పోలీసులు మళ్ళీ ఎక్స్ ట్విట్టర్ కి ఇంకో నివేదిక కావాలంటూ కూడా లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. గత నెల 23న మెదక్ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీ గెలిస్తే ఎస్టీ ఎస్సీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ మాట్లాడినటువంటి ఓ వీడియో మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఎక్స్ ఫేస్బుక్ ఖాతాలో అది వైరల్గా మారి దేశవ్యాప్తంగా ఈ వీడియో దుమారం రేపింది అంటూ కూడా ఢిల్లీ పోలీసులు ఆ విషయాన్ని కనుగొన్నారు. దీనిపైన కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతా ఉన్నారు. దేశవ్యాప్తంగా నలుగురిని అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె సతీష్, శివకుమార్ అంబాల, నవీన్ అస్మా తస్లింలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసి వీరందరూ కూడా డేట్స్ కేటాయించడం జరిగింది. మరోవైపు ఈ ఆడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ముందు పోస్ట్ చేశారనే దానిపై కూడా సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ కూడా ఎక్స్ అధికారులకు ఎక్స్ ఫౌండర్స్ కి ఒక రిప్రజెంటేషన్ ఢిల్లీ పోలీస్ నుంచి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఫేస్బుక్లకు స్పెషల్ సెల్ పోలీసులు ఈ వివరాలన్నీ కూడా అందజేయాలంటూ కూడా ఆ లేఖలో ఈ అంశాలు పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ప్రాథమిక నివేదిక ఇచ్చిన తర్వాత తొలుత ఈ వీడియో పోస్ట్ అయ్యింది తెలంగాణ నుంచి ఒక కార్యాలయం నుంచి పోస్ట్ అయింది, ఒక ల్యాండ్లైన్ ఐపీ అడ్రస్ నుంచి ఈ వీడియో పోస్ట్ అయ్యింది అంటూ కూడా ట్విట్టర్ అధికారులు
ట్విట్టర్ నిర్వాహకులు ఈ నివేదికను ఢిల్లీ పోలీసులకు అందజేయడం జరిగింది. ఇంకా ఐపీ అడ్రస్ ఎవరెవరు ఉపయోగిస్తా ఉన్నారు, ఇది టీపీసీసీ వర్గానికి చెందినటువంటి ఐపీ అడ్రస్ అయినా లేదా ప్రైవేట్ ఎక్కడైనా దీన్ని ఆపరేట్ చేసి దాని ద్వారా అక్కడి నుంచి కూడా షేర్ అయ్యింది అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో నివేదిక కోసం ఢిల్లీ పోలీసులు ఆ వివరాలు కూడా ఇవ్వాలంటూ కూడా అందజేయడం జరిగింది. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్కు లేఖ రాసిన తర్వాత ఖచ్చితంగా ఎవరి ఐపీ అడ్రస్ నుంచి ఈ వీడియో వచ్చింది, ఎక్స్ లో పోస్ట్ చేసిన తర్వాత ఎంతమంది వీక్షించారు, ఎవరెవరు షేర్ చేశారు, కామెంట్లు, లైక్లు, ఈ పూర్తి వివరాలన్నీ కూడా సమగ్ర నివేదిక రూపంలో ఇవన్నీ అందజేయాలంటూ కూడా ఢిల్లీ పోలీసులు కోరడం జరిగింది. అది ఈ రోజా లేదా రేపు ఎక్స్ ఫౌండర్స్ నుంచి ఢిల్లీ పోలీసులకు ఒక నివేదిక అందేటువంటి అవకాశం ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా ఎంతమంది ఈ వీడియోని షేర్ చేశారు, దాంట్లో సాధారణ వ్యక్తులు ఉన్నారా, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వారు మాత్రమే ఉన్నారా అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో నివేదిక అందిన వెంటనే ఇటు తెలంగాణకు చెందినటువంటి అరెస్టుల పర్వం పెరిగేటువంటి అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఎవరైతే అమిత్ షా వీడియోని అధిక సార్లు షేర్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరినీ కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సౌమ్య, రైట్, థ్యాంక్ యూ రవితేజ.